హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు గోపి. ఈరోజు వీడియోలో మనం చాలా సులభంగా అతి తక్కువ టైంలో రుచికరమైన బెండకాయ ఫ్రైని జిగురు లేకుండా తయారు చేయటం ఎలా అనేది ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే నాకైతే చాలా టేస్టీగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఇంకా లేట్ చేయకుండా ఈ యొక్క ప్రాసెస్ అయితే చూసేద్దాం. బెండకాయ ఫ్రైని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు అయితే ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం శుభ్రంగా కడిగిన బెండకాయలని, లేత బెండకాయలని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. 2 రెమ్మలు కరేవేపాకు, ఎల్లిపాయ 1, చిన్న ఉల్లిపాయలు 5 రెమ్మలు, జీలకర్ర కొంచెం, ఆవాలు కొంచెం ఫ్రెండ్స్. కొంచెం కారం తీసుకోవాలి. అట్లాగే తాలింపు గింజలు, పసుపు, కారం, ఈ యొక్క తక్కువ పదార్థాలతో మనం అయితే ఫ్రై అయితే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకి జిగురు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా మనం చేయవలసింది కడిగిన బెండకాయలని పొడిగుడతో నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, నేను బెండకాయలను మొత్తం కూడా డ్రై క్లాత్తో మొత్తం కూడా క్లీన్ చేశాను. ఇప్పుడు బెండకాయలకు అనేది తడి లేకుండా అయితే ఉంది. తర్వాత మనం ఫ్రెండ్స్ ఈ యొక్క బెండకాయలని అటు బిగ్ సైజ్ కాకుండా ఇటు స్మాల్ సైజ్ కాకుండా మీడియం అయితే మొత్తం కూడా ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా కటింగ్ చేసుకోవటం వలన మనకేంటంటే ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఓవరాల్గా నేను ఒక బెండకాయ ముక్కలను అయితే మొత్తం కూడా ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసాను. మనం ఫ్రై చేసే ముందు చిన్న ఉల్లిపాయ ముక్కల్ని 5 అయితే నేనైతే రెడీ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అట్టాగే కళాయి కూడా పెడుతున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు. నేనైతే 3 టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి, 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి. కొద్దిసేపు అటు ఇటు రొటేట్ చేస్తే తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్, మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం తరిగిన ఉల్లిపాయలు అయితే కొన్ని వేసుకోవాలి. 1 ఉల్లిపాయ తరిగేసినవి నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వేసిన తర్వాత ఉల్లిపాయలని అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్, 1-2 నిమిషాల దాకా. ఎందుకంటే మనకేంటంటే ఉల్లిపాయ అనేది మెత్తగా సాఫ్ట్గా అయ్యేటట్టు అయితే చూసుకోవాలి. సో ఈ విధంగా నేను మొత్తం కూడా అయితే ఉల్లిపాయలను రెడీ అయితే చేసేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మనం కొద్దిసేపు అయితే అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మీకే కొంచెం తిప్పిన తర్వాత మీకే ఆ యొక్క గంటతో పెట్టి తిప్పుతూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటుంది మెత్తగా అయిందో లేదని చెప్పేసి. సో నేను ప్రస్తుతానికి అయితే ఇంకా ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ మనకి. సో సరిపోయింది, మనకి ఉల్లిపాయలు అయితే చాలా మెత్తగా అయితే రెడీ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే వేయాలి ఫ్రెండ్స్, మొత్తం కూడా అందులో వేస్తున్నాను. సో ఈ విధంగా మనం కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి. బెండకాయలు వేసుకున్న తర్వాత మనం అటు ఇటు రొటేట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. సో చూడండి, మనం అటు ఇటు కింద నుంచి పైదాకా మొత్తం కూడా కలయి పెడతా ఉండాలి ఫ్రెండ్స్. కింద నుంచి మళ్ళీ పైకి అట్లా లేపుతూ ఉండాలి. సో అటు ఇటు రొటేట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనం చేస్తూ ఉంటే మనకేంటంటే ఆయిల్ అనేది మొత్తం బెండకాయల కింద పట్టేసిందంటే ఈ బెండకాయలు అయితే చాలా ఈజీగా అయితే మనకి ఫ్రై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా చూస్తూ ఉండండి, మొత్తం కూడా అటు ఇటు తిప్పుతూ ఉన్నాను. ఈ విధంగా మనం 5 మినిట్స్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత మనకి ముక్కలు అయితే ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు అయితే వేయాలి ఫ్రెండ్స్. కరివేపాకు వేసిన తర్వాత మనం అటు ఇటు రొటేట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. కింద నుంచి పైదాకా మొత్తం తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. ప్రస్తుతాన్ని కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. మీకు సరిపోకపోతే తర్వాత మళ్ళీ వేసుకోండి ఫ్రెండ్స్, నేను జస్ట్ శాంపుల్ కోసమే వేస్తున్నాను. సో ఇప్పుడు మనం కొంచెం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయల ముక్కలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం 2 టేబుల్ స్పూన్లు కారం అయితే వేస్తున్నాను. మీకు కారం కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి 2 టేబుల్ స్పూన్లు కారం అయితే వేస్తున్నాను. మనం ఈ విధంగా కారం వేసిన తర్వాత మొత్తం కూడా మనం గరిటెతో మొత్తం కూడా కింద నుంచి పైదాకా మొత్తం కూడా తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా తిప్పుతూ ఉంటే మనకి ముక్కలకు అనేది కారం పట్టిద్ది. అట్లాగే మనం ఇప్పుడు ఇందాక సాల్ట్ వేసాం కదా, సాల్ట్ కూడా పట్టిద్ది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మొత్తం తిప్పుతూనే ఉండాలి. 5 మినిట్స్ దాకా అటు ఇటు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్ అయితే అవసరం లేదు. మనకి ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉంటే మనకేంటంటే ఫ్రై అనేది మాడకుండా మంచిగా వచ్చింది. ఫైనల్గా మనం ఒక బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే ఉండిద్ది. మనం లాస్ట్లో కూడా ఒక్కోసారి అటు ఇటు తిప్పుతూ ఉంటే మనకి ఏమన్నా కారం పసుపు ఇవన్నీ మిక్స్ అవ్వకపోతే మళ్ళీ మిక్స్ అవుతూ ఉంటాయి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను దీన్ని తిన్న తర్వాత దీని యొక్క వీడియోని అయితే చేస్తున్నాను ఎడిటింగ్. సో నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. కేవలం మనకి
ఒక హాఫ్ కేజీ బెండకాయ ఫ్రై చేసుకుంటే ఒక 3-4 మెంబర్స్ అయితే తినొచ్చు. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. దీనిలోకి కొంచెం పచ్చిమిరపకాయల పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ కాంబినేషన్లో వేసుకొని అన్నం తింటుంటే చాలా టేస్టీగా ఉండుద్ది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక అద్భుతమైన వంట వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.